ఒక ఐడియా వచ్చింది నాకు. ఏంటి? ఈ పానకం తాగే పోటీ పెట్టుకుందాం. ఎవరు ఎక్కువ తాగితే వాళ్ళు గెలిచినట్టు. నేను రెడీ. వసంత్ ఆగాగు, తొందరపడి వీణితో పోటీకి వెళ్ళకు. ఎందుకు వదినా? మా కాలేజ్ రోజుల్లో ఇలాంటి పోటీల్లో ఎప్పుడూ విన్నీనే గెలిచేవాడు. విన్నీ, నీకు గుర్తుందా, నువ్వు ఒకసారి ఆ గోళీ సోడలు తాగి పోటీ పెడితే ఏకంగా 25 సోడలు తాగేశావు. అయ్య బాబోయ్, 25 గోళీ సోడలా? అయితే ఈ పోటీలో నేను పార్టిసిపేట్ చేయలేను. అదేంటి బ్రో, జస్ట్ పానకం తాగే పోటీకే భయపడితే ఎలా? గెలవము అని తెలిసింది కదా, ఇంకా పార్టిసిపేట్ చేయడం ఎందుకు? బ్రో, పార్టిసిపేట్ చేస్తేనే కదా గెలిచేది ఓడేది తెలుస్తుంది. డాడీ పార్టిసిపేట్ చేస్తారు. డాడీనా? అవును, డాడీనే. అవును, ఖుషి చెప్పినట్టు నేను పార్టిసిపేట్ చేస్తాను. ఓడిపోవడానికి కాదు, గెలవడానికి. దాట్ ఈస్ ద స్పిరిట్. కమ్ ఆన్ బ్రో. ఏమండి, వద్దండి. ఏ, మీ విన్నీ ఓడిపోతాడనా? మీరు ఓడిపోతారని మీకు విన్నీ సంగతి తెలీదు. మీకు నా సంగతి తెలీదు. మీ సంగతి నాకెందుకు తెలీదు? మీకు ఒక్క గ్లాస్ పానకమే చాలా ఎక్కువ. అంత పానకం తాగడం మీ వల్ల కాదు. మీ స్టమక్ పంక్చర్ అవుతుంది. నేను డాక్టర్ని, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. హలో, అంత సీన్ లేదు. నాది స్టీల్ బాడీ, స్టీల్ స్టమక్. ఒక్క మనిషి తెలుసా ఇక్కడ? అబ్బా ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను వినను గాక వినను. యష్ రెడీనా? యా, డబుల్ రెడీ. అంకుల్, పోటీకి రెడీ చేయండి. సారీ యష్. సారీయా, డిసప్పాయింట్ అవుతావు కదా. ఓ, అందుకే ఎంకరేజ్ చేయడానికి ముందుగానే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తున్నాను. సూపర్. రెడీ? రెడీ. డి అంటే డి. శివయ్య తండ్రి, మా ఆయన స్టీల్ స్టమక్ పంచర్ అవ్వకుండా నువ్వే కాపాడాలి. డాక్టర్ వేదశ్వినిగా ఇది నా రిక్వెస్ట్. అటు 15 గ్లాసులు, ఇటు 15 గ్లాసులు. ఈ 15 గ్లాసుల్లో ఎవరు ముందు తాగితే వాళ్ళే విన్నర్. ఈ అగ్రహారం సులోచన గారి అల్లుడు అంటే ఎవరుకున్నారు? కంగ్రాట్స్ యశోధర్. థ్యాంక్స్. అవును, ఇది ఒక సరదా పోటీ, కానీ నీలో అంత కసి కనిపించింది. కారణమేంటి?